వెంకటగిరి మాజీ శాసనసభ్యులు గురుకొండ రామకృష్ణ గారి ఆదేశానుసారం వెంకటగిరి నియోజకవర్గంలోని అన్ని మండల అధ్యక్షులు అభిమానులు కలిసి కూడూరు సబ్ కలెక్టర్ గారికి వినతి పత్రం ఇవ్వడానికి జరిగింది. అలాగే 2 సంవత్సరాల నుంచి వైసీపీ అధికారంలోకి వచ్చి పడుకు బలహీన వర్గాలకి మేమేదో చేస్తున్నామనే పేరు తప్ప ఎటువంటి ప్రయోజనం లేని ప్రజాస్వామ్యానికి వ్యతిరేక పరిపాలన ఈ వైసీపీ ప్రభుత్వంలో చూస్తున్నాము. ఏ విధంగా చూసినా వాళ్ళు ఇచ్చే నవరత్నాలు తప్ప ఏ పేదవాడికి బ్రతికేదానికి ఉపయోగపడే ఒక సంక్షేమ పథకం కూడా లేదని, అలాగే ఇప్పుడు 2 సంవత్సరాలుగా ఈ కరోనా మహమ్మారి పడుకు బలహీన వర్గాలని పేదవాళ్ళని అత్యంత పేదరికంలోకి నెట్టి వాళ్ళని జీవితాలను అసలా పదవ చేస్తున్న ఏ వైసీపీ నాయకుడు కానీ ఏ మంత్రి కానీ ముఖ్యమంత్రి కానీ వాళ్ళని ఆదరించి ఆదరించిన ఎన్నో సంక్షేమ పథకాలు కూడా ఇక్కడ రద్దు చేయడం, కనీసం పేదవాడికంత అన్నం పెట్టే అన్నా క్యాంటీన్ కూడా ఈరోజు గుర్తించిన తన చరిత్ర ఒక వైసీపీగా తగిందని గుర్తు చేస్తూ, అలాగే తెలుగుదేశం ప్రభుత్వంలో ఎవరు చనిపోయినా కుటుంబ పెద్ద చనిపోతే ఆ కుటుంబం అనాథ కాకూడదని మన అప్పటి ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు ప్రవేశపెట్టిన చంద్రబాబు భీమాని కూడా ఈ రోజుకి నాయకులు రద్దు చేసి వాళ్ళ వాళ్ళ వరకే ఏ కాంటాక్ట్ ప్రకారం వారు సాధించడానికి రద్దు చేసుకుంటే ఇవ్వడం తప్ప ఏ పేదవాడికి అందుబాటులో ఉండే వైద్యం కానీ విద్య కానీ ఉచితంగా అందించే పరిస్థితి లేదని తెలియజేసుకుంటే కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన 65 లక్షల వ్యాక్సిన్లు కూడా కనీసము సమన్వయ లోపంతో 26 లక్షలకు కూడా ఇప్పటికీ ఆంధ్రప్రదేశ్ ప్రజలకి వ్యాక్సిన్ ఇచ్చే పరిస్థితుల్లో కూడా ఈ ప్రభుత్వం లేదని తెలియజేస్తుంది.